కృష్ణా జిల్లా జగ్గేపేట మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, టీడీపీ విజయవాడ పార్లమెంటరీ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ అభినందనలు తెలిపారు. జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పాక్షికంగా తెలుగుదేశం పార్టీ గెలిచిందని, పరోక్షంగా అధికార పార్టీ తమ అధికార దుర్వినియోగం ద్వారా గెలుపును పొందాయని అన్నారు. పోలింగ్ రోజు లోపలికి వెళ్ళాడు, పోలింగ్ కూడా ఎవరైనా సరే ఎక్కడ ఓటుంటే అక్కడికి వెళ్ళాలి, కానీ నాలుగు ఐదు ఓట్లు ఆయన వెళ్ళాడు. అదేవిధంగా ఈరోజు కౌంటింగ్లో కూడా అభ్యర్థితో పాటునటువంటి కౌంటింగ్ ఏజెంట్ మాత్రమే కౌంటింగ్ బూత్లోకి వెళ్ళాలి, కానీ ఉదయభాను ఆ విధంగా లోపలికి వెళ్ళాడు. దాని మీద కూడా మేము ఓట్ల వ్యవస్థను కలెక్టర్ కమిషనర్ ఎలక్షన్ కమిషనర్ తీసుకున్నాము. అదే న్యాయస్థానంలో ఎవరైతే రూల్స్ నిబంధనలు చర్య తీసుకోవాలి. నాలుగు సీట్లు ఇచ్చి మరి ఇచ్చినటువంటి ఓటర్లందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కృతజ్ఞతల్ని తెలియజేస్తుందని మేము తెలియజేస్తూ ఉన్నాం. అలాగనే కొన్ని వార్డుల్లో మరి ఓటింగ్ అనేది ఓటర్లు ఎందుకు ఆ రకమైనటువంటి తీర్పునిచ్చారు అనేది ప్రత్యేకించి 19వ వార్డు అలాగనే 31వ వార్డు దీన్ని మేము పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. తప్పనిసరిగా అక్కడ మా అభ్యర్థులు గెలిచి తీరాలి. కానీ ఈ రకంగా జరగటానికి గల కారణాలు ఏమిటి అనేది మేము వాటిని ఒకసారి సరిచూసుకొని భవిష్యత్తులో ఓటర్లకి దగ్గరై ముందుకు వెళ్ళటానికి మేము ప్రయత్నిస్తామని కూడా తెలియజేస్తాము. జగ్గేపేట పురపాలక సంఘంలో పురపాలక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నైతికంగా గెలిచింది. వైసీపీ వాళ్ళు అధికారం అడ్డుపెట్టుకొని ఓటర్ కౌంటింగ్లో గెలిచిన వాటిని కూడా రీకౌంటింగ్ అని చెప్పని అధికారుల మీద ఒత్తిడి చేసి గెలిచిన వాటిని కూడా వాడు గెలిచామని చెప్పి అనౌన్స్ చేసుకున్నారు. ఈ విషయం మీద హైకోర్టుకు మేము ఆశ్రయిస్తూ ఉన్నాం. 5 ఓట్లు 9 ఓట్లు 8 ఓట్లతో ఒక 5 వార్డులు మేము ఓడిపోయాం. దాంట్లో ఇప్పుడు 14 వార్డులు మేము గెలిస్తే 17 వార్డు గెలిచారు. ఒక 5 వార్డులు కౌంటింగ్ మార్చేసి మేము సబ్ కలెక్టర్ గారికి కలెక్టర్ దృష్టి కూడా తీసుకెళ్ళినప్పటికీ కూడా రీకౌంటింగ్ 4 సార్లు లెక్కేసి 13వ వార్డును కూడా ఓడిపోయే విధంగా చేశారు. దీని న్యాయస్థానం చేసి తప్పకుండా అన్ని విధాలుగా చూస్తే ప్రజలు మాకు మద్దతు ఉన్నారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎన్ని ఒత్తిడి చేసినా సరే మేము నైతికంగా గెలిచాము. దీని విషయం మీద మేము కోర్టులో కోర్టు ఆశ్రయిస్తూ ఉన్నాము.